తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనసు మమత నవల వింటున్నామండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం మీకు కథ బాగా అర్థం అవ్వాలంటే ముందు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి రాజేష్కు తగిలిన దెబ్బలు సామాన్యమైనవి కావు సుమారు ఆరు నెలలకు పైగా అతను అలా కోమాలోనే ఉండిపోయాడు చెట్టంత కొడుకు అలా ఆ మంచంలో పిట్టలాగా పడిపోయి ఉంటే ఆ మాతృమూర్తి అనుభవించిన నరకయాతన అంతా ఇంత కాదు ఆ మంచంలో అలా నిర్జీవంగా ఉన్న ఆ కొడుకుని చూసుకుంటూ కూర్చోవటం నిజంగా ఆ తల్లి మనసుకు ఎంత పెద్ద శిక్ష ఏనాటి పాపమో కదా ఏ జన్మ కర్మఫలమో ఎవరి ఉసురు ఇలా పట్టి పీడిస్తున్నదో ఇంచుమించుగా ఆరు నెలల పైగా అహోరాత్రులు యమరాజుతో హోరాహోరీగా పోరాడి అతనికి ప్రాణం పోశారో ప్రాణభయం లేదు హమ్మయ్యా అనుకున్నారో కళ్ళు తెరిచాడో అందర్నీ గుర్తించాడో మంచిగా స్పృహ వచ్చి ఇహ పర్వాలేదు అనుకున్నాక హనుమంతరావు గారు స్వదేశానికి వచ్చేద్దాము అనుకున్నారు ఆయన ప్రజావ్యక్తి అయినా కూడా ఒక్కగానొక్క కొడుకు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకొని చావు బ్రతుకుల మధ్య గిలగిల్లాడుతుంటే అతణ్ణి అలా వదిలి వెళ్లలేకపోయారు భార్యను ఓదార్చలేక విధితో పోరాడుతూ ఆయన అక్కడే ఉండిపోయారు అతను ఇంకా పూర్తిగా స్వస్థతను పొందలేదు ఇంకా కొన్నాళ్లు అక్కడే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలన్నారు అందువలన ఆయన కొడుకుని తమ్ముడికి అప్పజెప్పేసి అతడిచ్చిన ధైర్యంతోనే స్వదేశానికి వచ్చేశారు అనసూయ పది రోజుల నుంచి వెంకటేశ్వరరావు దగ్గర గొడవ చేస్తోంది అమ్మాయిని ఒకసారి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలరా అని అంటూనే ఉంది అమ్మా రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా నీ కోడల్ని బయలుదేరమను మొదట డాక్టర్ దగ్గరకు వెళ్ళటము ఆ తర్వాత ఎక్కడెక్కడకు వెళ్ళాలంటే అక్కడక్కడకు తీసుకెళ్లటమే నా పని అమెరికా నుండి రాజేష్ వచ్చాడు అతడు వాకిట్లోకి వచ్చేవరకు అతని తల్లిదండ్రులకు అతడు వస్తున్న విషయం తెలియదు ఏదో బజార్ నుండో ప్రక్క ఊరి నుండి వస్తున్నట్లుగా వాకిట్లో కారు దిగుతున్న కొడుకుని తమ్ముణ్ణి లాయరు పరంధామయ్య గారిని చూసి చాలా ఆశ్చర్యపోయారు హనుమంతరావు గారు నువ్వు వీళ్ళు ఎలా కలిశారు ఎక్కడ కలిశారు అంటూ మిత్రుని పక్కన కూర్చున్నారు హనుమంతరావు గారు హనుమంతరావు గారు పరంధామయ్య గారు ఒకే ఊరివారు ఒకే స్కూల్లో చదివారు ఒకే కాలేజీలో చదివారు ఇప్పుడు ఉండేది ఒకే ఊరు పరంధామయ్య గారు లా చదివి లాయరుగా స్థిరపడి తీరుబడి తక్కువై ఆయన హనుమంతరావు గారు క్రమంగా రాజకీయాల్లో చేరి సమయం లేక ఆయన తరచూ కలుసుకోలేకపోయినా ఒకరిపై మరొకరు ఏర్పరచుకున్న స్నేహభావం బాగా పెరిగి మరోవపు రెమ్మల సువాసనలాగా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నది వాళ్ళిద్దరిలో ఎవరికి ఏ కాస్త మనసు బాగలేకపోయినా మిత్రుని దగ్గరకు వెళ్ళి హరిచందనం లాంటి ఆ స్నేహంలో సేద తీర్చుకుంటారు ఆ విషయం ఇళ్లల్లోని నౌకర్లతో సహా అందరికీ తెలుసు మిత్రులు మాట్లాడుకుంటుంటే సామాన్లు లోపలకు పెట్టించి వంటగదిలో కాఫీ టిఫన్లు సిద్ధం చేయించుతున్న వదిన గారి దగ్గరకు వచ్చాడు అవును ఇప్పుడు నీకు వికేష్నా అదేమీ లేదు వదినా రాజేష్ని వదిలి వెళ్దామనే వచ్చాను ఇప్పుడెలా ఉన్నాడయ్యా బాగున్నాడు వదినా ఇంకేమీ భయం లేదు కృతజ్ఞతగా చూసింది పాటు కాస్త జాగ్రత్తగా మందులు అవి వేలపాటుకు వేసుకుంటూ కొంచెం విశ్రాంతిగా ఉంటే సరిపోతుంది మరి ఆ మందులన్నీ ఇక్కడ దొరుకుతాయా ఆ దొరకవచ్చు కాకపోయినా ఆరు నెలలకు సరిపడా మందులన్నీ నేనే తెచ్చాను ఈ లోపున మళ్ళీ నేనే పంపిస్తాను ఇక్కడ మళ్ళీ ఏ డాక్టర్కైనా చూపించాలా అయ్యా అందుకే వదిన నేను కూడా వచ్చింది డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి అంతా చెప్పి మాట్లాడతాను ఆయన అప్పుడప్పుడు చెకప్లు చేస్తుంటారు రెండు ట్రేలలోకి సర్దింది ఒక ట్రేని హనుమంతరావు గారి దగ్గరకు పంపించి మరో ట్రేని తీసుకుని మరదులు పైన రాజేష్ గది దగ్గరకు వెళ్లారు ఆ సమయానికి రాజేష్ ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాడు రెండు చేతులు తల క్రింద పెట్టుకుని మంచంపై వెళ్ళకిలా పడుకుని పైన చాలా మెల్లిగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ పడుకొని ఉన్న రాజేష్ మాట్లాడుతూ వస్తున్న తల్లిని పినతండ్రిని చూసి లేచి కూర్చున్నాడు సరిగ్గా ఆ సమయానికి క్రింద హాల్లో టిఫిన్ ఆ తర్వాత కాఫీ ముగించి మిత్రుడు అందించిన ఒక్క వేసుకొని వేసుకుని అలా కాసేపు బయట తిరుగుదాం రారా అన్నారు లాయరు పరింధామయ్య గారు శీతాకాలం కావటం మూలాన ఎండలో కూడా చల్లగా ఆహ్లాదంగా ఉన్నది వాతావరణం అలా మొక్కల మధ్య తిరుగుతున్న మిత్రుల మధ్య అనేక విషయాలు అలా అలా దొర్లిపోతూ ఉన్నాయి ఆయనకు సంబంధించిన ప్రతిరోజు ఎదుర్కొంటున్న దొంగతనాలు హత్యలు కేసులు అందలాలెక్కి కూర్చున్న పెద్ద మనుషుల ముసుగులేసుకున్న రాక్షసత్వాన్ని మూర్తిభవించుకున్న గుండాలు అంతు పొంతు లేకుండా అనేక విషయాలు పరంధామయ్య గారు చెబుతున్నారు అలాగే రోజు రోజుకు కుళ్ళిపోయి పాడుకంపు కొడుతున్న రాజకీయాలను ఆ ఊబిలో బలవంతంగా కూరుకుపోతున్న తనలాంటి వారి అసహాయతను దానిని ఆసరా చేసుకుని తమలాంటి వారిని పావులుగా ఉపయోగించుకుంటూ రాజకీయపు చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పెరిగిపోతున్న తమపైన ఉన్న నాయకులు అలా తన మనసులో సలుపుతున్న బాధను తను వ్యక్తం చేస్తున్నారు హనుమంతరావు గారు నువ్వి రాజకీయాలకు పనికిరావురా హనుమా నీ మనస్తత్వానికి సరిపడని రామాయణం ఇది నిజమే ఇంతకాలానికి కూడా నేను దీనిలో ఇమ్మడలేకపోతున్నాను ఇహ రాజేష్కి పెళ్లి చేసి వాడికి పుట్టే బిడ్డలతో కాలక్షేపం చేస్తూ ఈ వ్యాపారాలు గొడవలు అన్నీ వాడికి అప్పచెప్పేసి మన పల్లెకి వెళ్ళిపోవాలని ఉందిరా పరంధామా కొద్దిసేపు ఎవరి ఆలోచనల లోతుకు వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ పునాది గట్టిగా ఉందా అని చూసుకుంటున్నట్లు మౌనంగా ఉండిపోయారు గంభీరంగా రాజ్యమేలుతున్న ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నారు పరందామయ్య గారు నీవు ఎగ్జైట్ అవ్వకుండా వింటానంటే నీకో విషయం చెప్పాలిరా హనుమా చెప్పు ఏమిటది సందేహంగా చూస్తున్న మిత్రుణ్ణి మరోమారు హెచ్చరించారు హనుమంతరావు గారు ఏం లేదురా మనమొకటి తెలిస్తే విధాత మరోలా చేస్తాడో ఏది ఎందుకు జరుగుతున్నదో అర్థం చేసుకోవడానికి మనకు మన జీవిత కాలాలు చాలటం లేదు ఉదాహరణకు నిన్నే చూడు నువ్వేమో లైఫ్లో తీరం చేరుకుంటున్న ఈ వయసులో కొడుకుని కోడల్ని చూస్తూ వాళ్ళ బిడ్డల అల్లరిలో ముద్దు ముచ్చట్లలో విశ్రాంతి తీసుకోవాలని ఉబలాట పడుతున్నావా మరి ఆ విధాత చూడు మన రాజేష్ జీవితంలో పెళ్లి అనేదే లేకుండా అతని జాతకాన్ని రాశాడు ఒక్క క్షణం అతడన్న మాటలు ఏమిటో వాటి అర్థం ఏమిటో హనుమంతరావుకి బోధపడలేదు అసలు ఆ మాటలు ఆయన బుర్రలోకి దూరటానికి కొద్దిసేపు పట్టింది ఆ తర్వాత అర్థమై ఆ తర్వాత అదేమిటి ఎందుకలా అన్నాడు అనుకుంటూ తలెత్తి వైపు చూశారు నీ మనసు దిటవు చేసుకో హనుమా కష్టాలకు కూడా మంచివాళ్ళంటేనే ఇష్టం అనుకుంటాను అందుకే వారిని వరించి మరీ వస్తాయి నిజంగా నీలాంటి వాడికి రావాల్సిన కష్టం కాది అయినా వచ్చింది కాబట్టి భరించటం అలవాటు చేసుకోవడం తప్పించి మనమేమీ చేయలేం రా హనుమా అర్థం కాలేదు హనుమంతరావు గారికి మాటల అర్థం అర్థమవుతున్నది కానీ ఎందుకు చెబుతున్నాడో మాత్రం అర్థం కావటం లేదు అసలు నుంచి అతని మాటలకు వెనుక ఏదో విషయం ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది స్నేహితుడు చెప్పబోయేది ఏమిటో వినటం కోసం వాళ్లంతా చెవులు చేసుకుని ఆతృతగా ఎదురుచూస్తున్నారు మొన్న రాజేష్కు జరిగిన ప్రమాదంలోంచి రాజేష్ మనకు దక్కాడో అంతవరకు అదృష్టవంతులమే కానీ ఆగిపోయారాయన అంతవరకు చెప్పిన పరంధామయ్య గారికి మిగిలింది చెప్పాలంటే ఒంట్లోని శక్తి లాంటిదేదో బలహీనమైపోతున్నట్లుగా ఉంది ఆయన వయస్సు అనుభవం చాలట్లేదు అతని చూపులు దూరంగా గుంపులు గుంపులుగా తేలిపోతున్న మేఘాల మధ్యలో చిక్కుకుపోయాయి అతని మౌనం హనుమంతరావు గారిని నిర్దాక్షిణ్యంగా నిలువునా చీల్చేస్తున్నది ఏమాత్రం ఆలస్యం భరించలేని వాడిలా గబుక్కున మిత్రుని భుజంపై చెయ్యి వేసి ఏమైంది పరం ఏమిటి ఏం జరిగిందో చెప్పు ఆతృతగా అడుగుతున్న అతని కంఠంలోని కంపనం పరంధామయ్య గారికి చాలా బాగా తెలుస్తోంది ఆయన చెయ్యి పట్టుకొని సిమెంట్ బెంచీ మీద కూర్చోబెడుతూ అన్నారు ప్లీజ్ హనుమా నువ్వు ఏమాత్రం ఎగ్జైట్ అయినా నేను ఊరుకోను ఏం జరిగినా దానికి కారణం నేను ఇలా రావటమేనన్న విషయం నా జీవితం అంతా బాధిస్తుంది మన ప్రాప్తం అంతవరకే అనుకుని జీవితంతో రాజీపడాలి మన బిడ్డ మన కళ్ళ ముందే ఉన్నాడు అది చాలే అనే సంతృప్తిని అలవాటు చేసుకోవాలి ఆ యాక్సిడెంట్లో వాడి వెన్నుముక బాగా దెబ్బతింది అవును ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు బాగైందిగా కాస్త అస్థిమితంగా అన్నారు అవును బాగైన మాట నిజమే కానీ అప్పుడు చిట్లిపోయి బాగా దెబ్బతిన్న అతని వెన్నెముక ఫలితంగా మన రాజేష్ దాంపత్య జీవితానికి అనర్హుడు ఆఖరి మాటలు చెప్పటానికి అతనిలోని శక్తినంతా కూడ కూడదీసుకోవలసి వచ్చింది అసలు సహజంగా హనుమంతరావు గారికి పిల్లలంటే చాలా ఇష్టం కానీ అతనికి మొట్టమొదటి సంతానం రాజేష్ పుట్టినప్పుడు అతని భార్యకు కాన్పు చాలా కష్టమైంది భవిష్యత్తులో ఇహ సంతాన యోగం లేకుండా ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను కాపాడగలిగారు ఫోన్లే నాకింతే ప్రాప్తం అనుకుంటాను అనుకుని భగవంతుని ఆశీర్వాదం అంతవరకే ఉన్నదని మనసుని సరిపెట్టుకుని జీవితంలో రాజీ పడిపోయారు ఆ దంపతుల ఆశలు కలలు అన్నీ కలబోసి అతి గారాభంగా పెంచుకున్న ఫలితమే రాజేష్లోని ఆ మొండితనానికి కారణమైనప్పుడు ఆ తండ్రి పడిన బాధ కాలానికి అందనిదే వయసు వచ్చిన కొద్దీ బాధ్యతలు పెరిగి దారిలో పడతాళ్లే అని ఎదురుచూస్తున్న కొద్దీ అల్లరిలో ముదిరిపోయాడు పెళ్లి చేసి భార్య అనే ఓ బంధాన్ని తెచ్చి అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలా సంభవించిన ఘోరమైన అన్యాయాన్ని భరించాలంటే గుండెలు బండలవ్వాలి పరంధామయ్య గారు వెళ్ళిపోయినా ఆయన మాటలు ఆ పరిసరాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మీద ఏమాత్రం స్పృహలేనివాడిలా తేలిపోతున్నట్లుగా నడుస్తూ తన ఆఫీస్ గదిలోకి వచ్చి కూర్చున్నారో ఆయనకు తలంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉన్నది భగవంతునికి ఎంత కక్ష ఉన్నా కూడా ఒక మనిషిని ఇంత దారుణంగా అన్యాయంగా అతి ఘోరంగా ఇన్నిసార్లు చిత్తుగా ఓడించాలని అనుకోవటం చాలా అన్యాయం రాజేష్లోని మునుపటి ఉత్సాహం తగ్గిపోయింది ఎప్పుడూ ఆలోచిస్తే ఆరోగ్యానికి మంచిది కాదని తల్లి ఎంత చెప్పినా అతణ్ణి అనుక్షణం అవి వెంటాడుతూనే ఉన్నాయి గదిలో ఎప్పుడూ అలా ఒంటరిగా ఉండడం మంచిది కాదని తండ్రి చెబుతూనే ఉంటారో అయినా సరే అతనికి ఆ ఒంటరితనమే ఇష్టం అమెరికా నుండి వచ్చిన రాజేష్ కొన్ని క్రొత్త అలవాట్లను తెచ్చుకున్నాడు అవి సెగలు పొగలుగా ఎప్పుడూ సిగరెట్లు కాల్చడం విస్కీ తాగటం ఇది వరకు స్నేహితులంతా తాగుతున్నా చిరునవ్వుతో చూస్తుండేవాడే తప్ప ఎంత రెచ్చగొట్టినా ముట్టుకునేవాడు కాదు అలాంటిది ఇప్పుడు అతనికి అవే తోడయ్యాయి ఆ విషయం మొదటగా గ్రహించినప్పుడు ఆ తల్లి మనసు దెబ్బ తగిలిన అద్దంలా చితికిపోయింది భర్తతో చెప్పి ఏడ్చింది హనుమంతరావు గారు భార్యలా కుళ్ళిపోలేదు తండ్రి స్థానంలో ఉండి కోపగించుకోనూ లేదు ఆయనకు విషయం తెలుసు గనక ఆ పెద్ద ఎదురుదెబ్బను భరించటానికి ఈ అలవాటును చేసుకుని ఉంటాడు అనుకున్నారు అప్పటి వరకు ఆమెకు తెలీదు కానీ ఈ మధ్య అతని అలవాట్లు చూస్తున్న కొద్దీ బాబుకు పెళ్లి చేసేద్దామండి భార్య ఉంటే ఈ పాడు అలవాట్లు వాటంతటా పోతాయి అని పోరు పెట్టసాగింది అంతటితో ఆగక ఏ కాస్త తెలిసిన వాళ్ళైనా కనిపిస్తే సరి కొడుకు పెళ్లి గురించి చెప్పటము ఆడపిల్లల గురించి ఆరా తీయటము చేస్తోంది హనుమంతరావు గారు అన్నారు చూడు ఇలా తొందరపడితే ఎలా బాబు ఈ మధ్యే కదా కాస్త కోలుకుంటున్నాడు వాడి ఆరోగ్యం బాగా కుదుటపడినివ్వు తర్వాత చూద్దాం కాదండి నా బాధ అర్థం కావటం లేదు వాడు ఆ ముదనష్టపు అలవాట్లకు బానిసైపోతున్నాడు చూస్తూ చూస్తూ ఏమీ అనకుండా ఉండలేకపోతున్నాను వాడికి ఈ వయసులో తల్లిదండ్రులుగా మనం అందించే ప్రేమానురాగాల కన్నా ఓ భార్య ఉండి వాడి మంచి చెడులు చూసుకుంటే బాగుంటుంది నా మాట వినండి హనుమంతరావు గారికి ఇక వేరే మార్గం కనిపించక భార్యను దగ్గర కూర్చోబెట్టుకుని నెమ్మదిగా పరిస్థితిని అంతా విడమర్చి చెప్పారు ఆమెకు మొదట అర్థం కాలేదు అయోమయంగా పిచ్చిదానిలా చూస్తోంది ఆవిడ చేతులు పట్టుకొని అర్థమయ్యేలా చెప్పటానికి హనుమంతరావు గారు విన్నప్పటికంటే ఎక్కువ బాధను అనుభవించారు కొడుకు ఎలాంటి వాడైనా తల్లిదండ్రులకు కొడుకు కొడుకే భర్త తాగుబోతైనా భరిస్తుంది తిరుగుబోతైనా సహిస్తుంది కానీ కొడుక్కి ఏమాత్రం ఏ చిన్న చెడు అలవాటు వచ్చినా చిగురుటాకులా కంపించిపోతుంది ఏమాత్రం భరించలేదు అంత కఠోరమైన నిజాన్ని ఆమె హృదయం భరించలేకపోతున్నది పిల్లలు లేకపోవడం అనేది అదో రకమైన దురదృష్టం కానీ ఉండి ఇలా అయిపోవటం ఉన్నదే ఇహ ఆ తల్లి మనసుకు అంతకంటే నరకం మరొకటి ఉండదు ఆ దెబ్బ దెబ్బ ఆవిడ మళ్ళీ కోలుకోలేకపోయింది ఆవిడ నిద్రపోయింది లేదు కడుపుకింత తినింది లేదు శూన్యంలోకి చూస్తూ మన ధ్యాస అనేది లేకుండా గడిపేస్తోంది హనుమంతరావు గారికి పిచ్చి పట్టినట్లుగా ఉంటోంది ఆవిడ ప్రక్కనే కూర్చుని ధైర్యం చెప్పటానికి ఏవేవో చెప్తుండేవారో ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి ఎంతగానో ప్రయత్నించారు చూస్తుండగానే మహాలక్ష్మిలాగా తిరుగాడుతుండే ఆ ఇల్లాలు చిక్కి శల్యమై జీవశ్చమంలా తయారయ్యి ఆ మనోవ్యాధితోనే ఈ లోకం నుండి నిష్క్రమించింది ఈ బాధ ఈ పరిణామం రాజేష్కు దెబ్బ మీద తగిలిన మరో దెబ్బలా అతడి గుండె బండబారిందే గాని స్పందించలేకపోయింది హనుమంతరావు గారు మానసికంగా చాలా కృంగిపోయారు భార్య లేని లోటు ఆయనను దావానంలా దహించి వేస్తోంది ఏ వ్యక్తి అయినా దూరమైతేనే వాళ్ల విలువ రెట్టింపుగా తెలుస్తుందంటారు ఇప్పుడు హనుమంతరావు గారికి భార్య విలువ రెట్టింపుగా కాదు తన జీవితం ఆమె జీవితమే అనిపిస్తోంది హనుమంతరావు గారు చాలా కష్టపడి ఆయన పదవిలోంచి విముక్తులయ్యారు ఆయన కొడుకును తీసుకుని పాటు పల్లెకు వెళ్లి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు నీలిమకు ఏడవ మాసం నుండి ఎనిమిది వచ్చింది వెంకటేశ్వరరావు తల్లి అనసూయ దాదాపు నాలుగు నెలలుగా పట్నంలోనే ఉంటుంది ఇంటి యజమానురాలికి ఓ మనిషి ఆసరా చాలా అవసరమని చెప్పి రామారావు భార్యను తీసుకెళ్లి పట్నంలో వదిలాడు ఈ మధ్య అతడు కూడా ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు నీలిమకు ఒక్కతే ఉండడం పెద్ద ఇబ్బందిగా లేకపోయినా అత్తగారి ఎడబాటు కష్టంగానే ఉంది ఆ రోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఈసారి వెంకటేశ్వరరావుతో కలిసి డాక్టర్ దగ్గరకు వస్తున్న నీలిమకు కాస్త కష్టం అనిపించింది డాక్టరమ్మ కూడా అదే అన్నారు ఆ గతుకుల రోడ్డులో ప్రయాణం చేయటం ఇహ మంచిది కాదు వీలైతే ఇక్కడే ఉండండి దాంతో నీలిమ కాపురం మరలా పట్టణానికి మారింది అనసూయ ఉదయం లేవటమే ఆ యజమాని ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె తిరిగి వచ్చేసరికి పన్నెండు దాటిపోతుంది ఒక్కోసారి గంట కూడా దాటిపోతుంది అది చూసి నీలిమ ఒక రెండుసార్లు అంది అంతగా అయితే అక్కడ ఉన్న మన ఇల్లు అమ్మేసి ఆ అప్పు తీర్చి పారేయండి దానికోసం అత్తమ్మ ఆ ఇంటికెళ్ళి చాకరీ చేయటం పైగా ఈ వయసులో నాకేం నచ్చలేదు పేలవంగా నవ్వాడు రామారావు పొరపాటమ్మా ఇవాళ ఆయనకు మనకు మధ్య ఉన్న సంబంధం కేవలం డబ్బుతో కొడుకున్నది కాదమ్మా అంతకు మించిన అనుబంధం చోటు చేసుకుంది తండ్రి హయాము దాటి ఎప్పుడైతే గారి అజమాయిషి వచ్చిందో అప్పుడే ఆ అప్పులు గొడవలు అంతరించిపోయాయి ఆయన గొప్ప మనసుకు తలవంచాను తల్లి అది మీకు అర్థం కాదమ్మా అన్నాడు రామారావు నిజంగానే అర్థం కాలేదు నీలిమకు అలాగని ఆ విషయాన్ని అంతటితో వదలనూ లేదు అత్తగారు భర్త తను ఉండగా అత్తగారితో అన్నది ఆవిడ అలాగే చెప్పింది అవున్రా అమ్మడు ఆ భార్యాభర్తలకు రావాల్సిన కష్టాలు కావవి ఏ జన్మలో ఏ పెద్దలు చేసిన పాపమో ఇప్పుడు ఈ విధంగా వీరు అనుభవిస్తున్నారు ఆ దంపతులు నిజంగా చేతులెత్తి మొక్కదగినవారు ఆయన గారు మీ మామగారిని ఓ తోడబుట్టిన వాడిగా చూసుకుంటారు మంచి చెడు కష్టము సుఖము అన్నీ చెప్పుకుంటారు అంత గొప్ప మనసుకు మనం ఎంతో రుణపడి ఉన్నాం తల్లి మన వెంకటేశ్వరరావు చదువు జీవితము అంతా ఆయన చలవే కదమ్మా ఆయన ఆ ఇంట్లో తప్పు పుట్టారు మళ్ళీ వాళ్ళ అబ్బాయిది అంతా వాళ్ళ తాతపోలిక ఉత్త రాతి గుండె అయ్యగారి మంచితనం చూసి అతన్ని కూడా భరించాలి తప్పదు మహా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లా ఉన్నారే అనుకుంది నీలిమ రాజేష్కు హనుమంతరావు గారికి మధ్య ఎప్పుడూ అంత చొరవ ఉండేది కాదు అతడు తల్లి దగ్గర ఉన్నంత చనువుగా తండ్రి దగ్గర ఉండలేడు ఇహ ఇప్పుడు మరీ దూరం పెరిగిపోతోంది ఒంటరితనం ఇష్టమే కానీ ఇలా తల్లిని కోల్పోయిన తర్వాత ఆ ఒంటరితనం ఇదివరకట్లా కాకుండా ఏదో కొంచెం కష్టంగా అనిపిస్తోంది ఏమీ తోచదు ఏం చేయటానికి ఇష్టముండదు అతనికి మనస్సు నిలకడగా లేక విసుగ్గా ఉంటుంది అతడు అమెరికా నుండి తిరిగి వచ్చాక మళ్ళీ స్నేహితులను కూడా కలవలేదు పేపర్లో వచ్చిన వార్త చదివి తల్లిని కోల్పోయిన రాజేష్ను చూడటానికి వచ్చిన స్నేహితులను కలవను అని మొహమాటం లేకుండా చెప్పి పంపేశాడు సాయంకాలం మెద్యపైన ఆరుబయట బయట అందంగా ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి హాయిగా తగులుతుంటే రాజేష్లోని విసుగు క్రమంగా తగ్గుతోంది రెండు చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకొని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు రోడ్డు వైపున ఏదో లాంటిది వినిపిస్తుంటే అటువైపుకు వెళ్ళాడు పిల్లలతో పెద్దలతో రిక్షాలతో అప్పుడప్పుడు వచ్చిపోయే కార్లు కాసేపు రాజేష్ సర్వప్రపంచాన్ని మర్చిపోయి ఎలాంటి భావము లేకుండా అలా చూస్తూ నిల్చుండిపోయాడో అలా చూస్తున్న కళ్లకు పరిచయమైన వ్యక్తి కనిపించినట్లు పరిశీలనగా చూస్తున్నాయి అవును బాగా తెలిసిన మనిషిలానే ఉన్నాడు సందేహం లేదు తనతో పాటు చదువుకొని తనతో పాటు గొడవలు చేసిన ఆప్తమిత్రుడే చటుక్కున వెనక్కు తిరిగి వచ్చేశాడు మనసెందుకో చిత్రంగా అలజడికి లోనైంది ప్రశాంతంగా ఉన్న అతని మనసులోకి క్షణం సేపులో పాత పరిచయాలు గొడవలు ప్రవేశించాయి ఏవేవో జ్ఞాపకాలు ఫ్రెండ్స్ పాఠాలు లెక్చరర్లు అల్లర్లు నీలిమ అందరూ స్మృతిపతంలో కదులుతున్నారు పిట్టగోడకు దగ్గరగా నిలబడి క్రింద తోటలోని పూల మొక్కలను గుబుర్లుగా ఉన్న క్రోటన్ మొక్కలను మామిడి చెట్లను యథాలాపంగా చూస్తున్న అతని చూపులు అరటి చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒక చోట గబుక్కున ఆగిపోయాయి అంతులేని ఆశ్చర్యం అతని కళ్ళల్లో కదలాడింది అప్రయత్నంగానే పిట్టగోడకు రెండు చేతులు ఆనించి ముందరకు వంగి ఇంకాస్త పరీక్షగా చూశాడు ఆకుల సందుల్లో నుండి చెట్టుకి చెట్టుకి మధ్యగల స్థలం నుండి కాస్త దూరంగా కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తున్న కొలది అతని కనుబొమ్మల మధ్య పడిన సన్నటి ముడుత బిగుసుకోసాగింది సందేహం లేదు ఆవిడే రాజేష్ గబుక్కున వెనక్కు వచ్చి విస్కీని గొంతులో పోసుకున్నాడు కళ్ళు మూసుకుని గబుక్కున మింగేశాడు ఒక్క క్షణం అలాగే గ్లాస్ పట్టుకుని నిలబడిపోయాడు అతని బుర్ర చాలా పదునుగా అస్థిమితంగా తీవ్రంగా ఆలోచిస్తున్నది తను చూసిన వ్యక్తి ఆమెమిటి ఇక్కడ ఉండడమేమిటి ఆమెకు వీళ్లకు ఏమిటి సంబంధం ఇక్కడ ఇలా ఎందుకుంటుంది అతనికే తెలియకుండా ముక్కుపుటాలు పెద్దవై అదురుతున్నాయి శ్వాస వేడిగా బలంగా వస్తున్నది మళ్ళీ పిట్టగోడ అంచుకు వచ్చి నిలబడ్డాడు ఈసారి ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు అతడు వంగి ఏదో చేస్తున్నాడో రాజేష్ మరి కాస్త కుతూహలంగా దిగ్భ్రమగా వంకే చూస్తున్నాడు ఆమె అతని చెవి పట్టుకుని ఏమో అంటోంది అతడు పకపకా నవ్వుతూ ఆమె భుజాలపై చేతులు వేసి తలకు తల ఆనించి కళ్లలోకి చూస్తూ ఏమో అంటున్నాడో వారినలా అతి చేరువుగా చూస్తున్న రాజేష్కు అరచేతుల్లో చెమటలు పోస్తున్నాయి పెదవులు బిగదీసుకుంటున్నాయి సంధ్య చీకట్లు ముసురుకుంటున్న ఆ సమయంలో ఆ వ్యక్తులు స్పష్టంగా ఫలానా అని కనిపించకపోయినా అతని మనోనేత్రానికి ఊహకు అందుతూనే ఉన్నారు అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ చూడాలని తన అనుమానం అవునో కాదో నిర్ధారణ చేసుకోవాలని బాగా బలంగా అనిపిస్తోన్న కోరికను చాలా ప్రయత్నం మీద అణచుకున్నాడు రాజేష్ ఆ రాత్రి అతను అన్నం తినలేదు ఆకలిగా లేదని తన గదికి వెళ్ళిపోయాడో కళ్ళు మూస్తే రెప్పల మాటున వాళ్లే ప్రత్యక్షమవుతున్నారు డ్యామేట్ విసురుగా బాటలు అందుకున్నాడు రాజేష్ ఆ రాత్రి అతను ఆలోచనలకు ఎంత పదును ఉంటుందో అది నిర్దాక్షిణ్యంగా ఎంతగా గాయపరుస్తుందో మొట్టమొదటిసారిగా గ్రహించాడు రాజేష్కు మెలకు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అప్పటికే రెండుసార్లు హనుమంతరావు గారు వచ్చి తొంగి చూసి వెళ్లారు పనివాళ్లు నాలుగైదు సార్లు వచ్చి చూసి లేపటానికి ధైర్యం చాలక వెళ్ళిపోయారు తలంతా దిమ్ముగా ఉంది కనురెప్పలు బరువుగా వాలిపోతూ తెరవటానికి కష్టపడుతున్నాయి లేచి బాత్రూమ్కు వెళ్ళి వచ్చాడు ఒళ్ళంతా బద్ధకంగా నొప్పిగా మత్తుగా ఉన్నట్లున్నది ఒక ఐదు నిమిషాలు పడుకుంటే బాగుండును అనుకుంటూ మంచంపై అడ్డంగా పడుకున్నాడు కొన్ని క్షణాల్లో మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు ఏమిటో ఒక పద్ధతి పాడు లేకుండా పిచ్చి పిచ్చి కళలు వస్తూనే ఉన్నాయి అతనికి మంచి నిద్ర పట్టడం లేదు రావటం లేదో అతని కనులు మెల్లమెల్లగా తెరుచుకున్నాయి అప్పటికి పడమటి వైపుకు జారిపోతున్న సూర్యుడు కోపం తగ్గిన తండ్రిలా తీక్షణత తగ్గి చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు తెరచిన కనులు వెలుగుని చూడలేనట్లుగా మళ్లీ వెంటనే మూసుకుపోయాయి క్రమంగా మెల్లగా కళ్ళు తెరిచిన రాజేష్ కిటికీలోంచి కనిపిస్తున్న తెల్ల మబ్బులను వాటితో దోబూచులాడుతున్న సూర్యదేవరినీ చూస్తూ అలాగే తల క్రిందకు చేతులు చేర్చి పడుకున్నాడు ఎత్తుగా పెరిగిన మామిడి చెట్టు కొమ్మల చివర్లా అప్పుడే పూచిన చిగురుటాకులు అందమైన రంగుల కలయికతో అద్భుతంగా కనిపిస్తున్నాయి అలా అలా చూస్తున్న రాజేష్కు గబుక్కున నిన్న సాయంత్రం తను చూసిన దృశ్యం గుర్తుకు వచ్చింది చటుక్కున లేచి మంచం దిగి బాత్రూంకి వెళ్ళాడు తీరిగ్గా బ్రష్ మీద పేస్టు వేసుకుంటుండగా మళ్ళీ నిన్న చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది ఆ విషయాన్ని అతడు మర్చిపోవాలని అనుకోవటం లేదు దాన్ని గూర్చి ఆలోచించాలని అనుకోవటం లేదు కానీ పలు రకాలుగా ఆ విషయం అతడిని వదలటం లేదు పదే పదే స్మృతిపతంలో మెదులుతోంది ఆమె అవ్వని వేరెవరైనా అవ్వని ఏదో యథాలాపంగా చూశాడు చూసింది చూసినట్లు మర్చిపోతే అవును అంతే చేయాలి అనుకున్నాడు అసలు నిన్న తనకు కనపడింది నీలిమేనా అయ్యుండొచ్చు కాకపోవచ్చు అయినా ఎవరైతే మాత్రం ఏమిటి ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తే సరే అతడు అలా నిర్ణయం తీసుకుని క్షణమైన గడవక ముందే మళ్ళీ కళ్ళల్లో నీలిమ ప్రత్యక్షమవుతోంది సరే నీలిమే అలాగే అనుకుందాం అయితే ఏమిటి ఏమిటేమిటి ఆమెను అలా వదిలేస్తావా వదలక ఏం చేయను ఏం చేస్తాను అసలు ఏం చేయగలను ఏమీ చేయలేని అసమర్థుడనైపోయాను ప్రస్తుతం ఏం చేయటానికి పనికిరాని ఆసక్తున్నైపోయాను ఎందుకంత బలహీనంగా ఆలోచిస్తావు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు లేదు ఓడిపోయాను ఓటమి అనేది ఎరగని నేను చిత్తుగా ఓడిపోయాను విధి అతి క్రూరంగా నాతో పరిహాసమాడింది ఆలోచనలతోనే అతని అవయవాలన్నీ యాంత్రికంగా అన్ని పనులు ముగించాయి అతని అంతరాంతరాల్లో ఉన్న ఏదో కుతూహలం అతన్ని పట్టుకుని మేడం మీదకు లాక్కెళ్లి పిట్టగోడకు దగ్గరగా నించోబెట్టింది దూరంగా అరటి చెట్ల మధ్య నుండి అతని కళ్ళు ఆతృతగా వెతికాయి పెరట్లో వాల్చిన ఓ మంచం ఆ మంచం మీద మహారాణిలా కూర్చున్న ఓ యువతి ఆమె ఒడిలో ఓ యువకుడు ఆమె నవ్వుతూ ఏదో చెబుతున్నది అతడు పక్కపక్క నవ్వుతూ ఆమె రెండు చెంపలను తన రెండు అరచేతుల మధ్య పట్టి ఉంచి ఏమో అంటున్నాడో ఆమె సిగ్గుపడినట్లుగా అభినయించుతోంది ప్రక్కనే ఉన్న ప్లేట్లో నుండి చేతితో ఏదో తీసి అతని నోటికి అందించుతున్నదామే అలాగా చూస్తున్న కొలది అతని బుర్ర పనిచేయటం మానేసి బిగుసుకుపోతోంది సందేహమే లేదు నిశ్చయంగా నీలిమే ఆమె ఇక్కడ ఈ ఇంట్లో ఎందుకుంది ఆమె ఒడిలో ఉన్న యువకుడెవరో స్పష్టంగా తెలియటం లేదు ఎవరైనా అవని తనని కాదన్నాక తనకు దక్కకుండా పోయాక ఎవరిని చేసుకుంటే తనకేం ఏం చేసుకుంటే తనకేం ఆమె మళ్ళీ కనిపిస్తుందని అతడు అనుకోలేదు అలాంటిది ఈ ఇంట్లోనే కనిపిస్తుంటే అతనికి రాత్రి నుండి భోజనం లేదు పైగా మెంటల్ టెన్షన్ అలా వాళ్ళను చూస్తున్న కొలది అతని మనసు మహా గజిబిజిగా అవుతున్నది ఎవరైతే నాకేం ఏం చేసుకుంటే నాకేం అనుకుంటున్న మనసే మళ్ళీ మళ్ళీ వాళ్ళను చూడమని తొందర చేస్తోంది చూస్తూ ఒక రకమైన ఆవేశానికి లోనవుతోంది ఆమె ఒడిలో నుండి అతను లేస్తున్నట్లున్నాడు అవును అతను ఆమె ఒడిలో నుండి లేచి సరిగ్గా కూర్చుంటూ ఏమో అంటున్నాడో నవ్వుతున్నాడో అతను నీలిమ వైపుకు తిరిగి ఉండడం మూలంగా అతని వీపు భాగం మాత్రమే రాజేష్కు కనిపిస్తోంది పైగా సంధ్య చీకట్లు అతను మంచం మీంచి లేచాడు ఈసారి అతను ఆమెకెదురుగా వంగుని ఆమె ముఖంలోకి చూస్తూ ఏమో అంటున్నాడు అతనెవరో చూడాలని చాలా దీక్షగా చూశాడు రాజేష్ అతనికి మహా ఆతృతగా ఆదుర్దాగా ఉంది అతడెవరో తెలుసుకోవాలనే కుతూహలం అతనికే అందనంత ఎక్కువగా వ్యాపించి అర్థం కాని భావోద్రేకంతో అతని శరీరమంతా వణుకుతున్నట్లుంది ఉన్నట్లుండి అతను కళ్ళు పెద్దవి చేసుకుని కాస్త ముందుకు వంగి కుతూహలంగా చూస్తున్నాడు తులసి దగ్గర పవిత్రంగా ప్రకాశంగా ఉన్న ఆ జ్యోతి దూరంగా మేడ మీద పిట్టగోడవారగా నిశ్చేష్టుడైనట్లుగా నిలబడి ఉన్న రాజేష్ గుండెల్లో మంటలు రేపుతోంది పళ్ళు నూరుకుంటూ చూస్తున్నాడు అతను వాడు వాడు వెంకటేశ్వరరావు అవును సందేహం లేదు నిజంగా వెంకటేశ్వరరావే తనను కాదని తన్ను రెచ్చగొట్టి ఈ స్టూపిడ్ పెళ్లి చేసుకున్న వ్యక్తి వీడా వీడు నా దగ్గర పనిచేసే ఓ పనివాడి కొడుకు ఆఫ్టర్ ఆల్ ఓ పనివాడిని పెళ్లి చేసుకోవడానిక నన్నంతగా రెచ్చగొట్టి కవ్వించింది ఈ బిచ్ ఈ స్టూపిడ్ నన్నెంత దగా చేసింది అసలు అసలు దీనివల్లే కదా ఇంత జరిగింది దీనికంతకు కారణం ఇదే ఇదొచ్చి నాన్నగారితో చెప్పబట్టే ఆయన నన్ను తీసుకెళ్లి ఆ ఫారెన్లో పడేశారు అక్కడికి వెళ్ళబట్టే ఆ యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను ఆ యాక్సిడెంట్ జరగబట్టే నా జీవితం ఇలా బూడిదైపోయింది నా జీవితాన్నే కాల్చి బూడిద చేసిన ఈ పిశాచి నా ఇంట్లోనే నా కళ్ళ ముందే నాకంటే అదముడైన నా పనివాడితో కులుకుతుండటమా నాకు లేని మనశ్శాంతి దీనికి నాకు లేని జీవితం నో ఇది ఇది బిడ్డను కంటోందా నో నో ఎంతమాత్రం అలా జరగనివ్వను డామేడ్ అసలు వాడికెన్ని గుండెలు నా కళ్ళబడ్డ ఆడది నా జీవితంతో చెలగాటమాడిన ఆడది నా మనసులోకి వచ్చిన ఓ ఆడది నా బ్రతుకును చిన్నాభిన్నం చేసిన ఈ ఆడది నన్ను అవమానించి నా బ్రతుకును హేళన చేసిన దీన్ని కట్టుకోవడానికి వాడికెన్ని గుండెలుండాలి నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ మా దయా దాక్షిణ్యాలతో చదువుకుని మా నాన్న పుణ్యమా అంటూ అసలు ఈ విషయం నాన్నగారికి తెలుసా తన మిత్రులకు తెలుసా గబుక్కున అతడి ఆవేశానికి బ్రేక్ పడింది ఆ రోజున వచ్చిన వాళ్లను ముఖం కూడా చూడకుండా పంపేశాడు ఎంత బాధపడ్డారో అసలు ఇదంతా చెప్పటానికే వచ్చారేమో ఆ రోజున తన మనస్సు తన పరిస్థితి రాజేష్ ఏమాత్రం ఓపికలేని వాడిలా ఢీలా పడ్డవాడిలా చాలా నీరసంగా మెల్లగా ఒక్కొక్క మెట్టు వాడిలా నిదానంగా క్రిందకు దిగి వచ్చి హాల్లో కూర్చున్నాడు అతనికి మనసంతా దిమ్ముగా ఉంది తలంతా భారంగా ఉంది ఏ ఆలోచన స్థిరంగా నిలవకుండా గజిబిజిగా వచ్చి అతన్ని చిరాకు పెడుతున్నాయి అసలు ఇది నిజమా కళ అనిపిస్తోంది కానీ ఇంత సజీవంగా కనిపిస్తున్న నీలిమ కళ ఎలా అవుతుంది అయితే తను చూసిందంతా నిజమేనమాట అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా జీవించుతున్నారు అనేది కూడా యథార్థమే అయి ఉండాలి ఆమె కడుపులో బిడ్డ అది కూడా యథార్థమే అయి ఉండాలి ఓహ్ ఆ ఊహను అతను భరించలేకపోతున్నాడు అయినా అది పదే పదే గుర్తుకు వస్తోంది అతనికి ఇంకాసేపు అలాగే ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుందేమో అని భయం కూడా వేసింది లేచి తండ్రి కోసం చూశాడు హనుమంతరావు గారు భార్యను తలుచుకుంటూ పడకుర్చీలో కూర్చుని స్మృతులలో లీనమై విశ్రాంతి తీసుకుంటున్నారు మళ్లీ వెనక్కు తిరిగి వచ్చి హాల్లో కూర్చున్నాడు అతడు అక్కడ అలా కూర్చుంటే మళ్లీ నీలిమే గుర్తుకొస్తోంది దాన్ని అపురూపంగా చూస్తున్న దాని వెధవ మొగుడే గుర్తుకొస్తున్నాడు స్థిమితంగా ఉండలేకపోతున్నాడు అతనికి తాగాలనిపిస్తోంది బాగా తాగేసి ఒళ్ళు తెలియని స్థితిలో ఆమె దగ్గరకు వెళ్ళి అతని ఆలోచన టక్కున ఆగిపోయింది వెళ్ళి 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 అక్కడే తచ్చాడుతోంది వెళ్ళి ఏదో చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే తను అనుభవించే ఈ బాధ తగ్గుతుంది ఏం చేస్తే తన మనసులోని ఈ రంపపు కోత తగ్గుతుంది ఏం చేస్తే తన మనసులో బగ్గున మండుతున్న ఈ మంట చల్లారుతుంది ఏదో చేస్తే గాని ఈ మండే మనసు చల్లారదు గుండెల్లో నిండి ఉన్న పగ తగ్గదు కొద్ది నిమిషాల క్రితం అనగారిన కోపం మరలా కొద్ది కొద్దిగా రేగుతోంది ఈ పిశాచి ఈ వెంకటేశ్వరరావుని కాకుండా వేరెవరిని పెళ్లి చేసుకున్నా తనకింత కోపం వచ్చి ఉండేది కాదేమో కనీసం తన కళ్లకు కనిపించకుండా అయినా ఉంటే ఇంత బాధ కలిగి ఉండేది కాదు అతనికి గబుక్కున నీరసం అనిపించింది ఈ ఆలోచనల నుండి ఎంత దూరంగా పోదామని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు మనసు ఆలోచించటమూ మానటం లేదు ఆ ఆలోచన తిరిగి తిరిగి నీలిమ దగ్గరకు రావటమూ మానటం లేదు అసలు నిజంగా చెప్పుకోవాలంటే నీలిమను రాజేష్ ప్రేమించలేదు అసలు అతడు నీలమనే కాదు ఎవరినీ ప్రేమించలేదు ప్రేమించలేడు తనంతాను ప్రేమించుకునేవాడు ఇతరులను ప్రేమించలేడు అలాంటివాడే రాజేష్ అతనికి ప్రేమ ప్రేమించటం ఇలాంటి ఆలోచనలు ఇంకా బుర్రకు అందలేదు ఎంతవరకు స్నేహితులు ఆ ముక్కతో కలిసి గల్లంతు చేయడం కనిపించిన వాళ్ళందరినీ ఏడిపించడం అదో సరదా అలా తగిలిన అమ్మాయే నీలిమా అయితే చాలామంది అమ్మాయిల్లా తల వంచుకుని నాకెందుకులే అని ప్రక్కకు తప్పుకోకుండా అతని దారికే అడ్డం నిల్చుంది అలా అడ్డం వచ్చిన దానిని తప్పించడానికి లాగి అవతల పడేయబోతే మొండికేసింది అప్పుడు మొదలైంది ఘర్షణ అప్పటి వరకు అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియని అతనికి ఆమె పట్ల కుతూహలం కలిగింది అదే కాలక్రమాన కోపంగా రూపుదిద్దుకుంది నిజానికి నీలిమతో అతడు మాట్లాడిన సమయాలు అన్నీ కలిపి కూడి లెక్కబెట్టి చూస్తే గట్టిగా ఒక గంట కూడా ఉండి ఉండదు తరువాత ఒకటొకటిగా వచ్చిపడిన అనుభవాల పరంపరల మూలంగా అయితేనేమి నీలిమ అనే వ్యక్తి బాగా పరిచయమై అతని అంతరంగంలో ఒక ముల్లులా దిగబడిపోయి దగ్గరైంది అతడి జీవితంలో గబగబా జరిగిన దుస్సంఘటనలకు ఆమె మూల కారణం అనే అభిప్రాయం బలమై స్థిరపడిపోయింది అదేదో తనకు చెందిన మనిషి అనిపించింది అట్లాంటిది ఇప్పుడు గబుక్కున మరొకరి భార్యగా కనిపిస్తుంటే పైగా తన ఇంట్లోనే అతని అంతరంగం ఆ విషయంలో అంత త్వరగా రాజీపడలేకపోతున్నది ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవటానికి అతనిలోని శక్తి చాలటం లేదు ఇంకేదో అదనపు శక్తి అవసరమవుతోంది ఆ శక్తి నుంచి వస్తుంది విసుగ్గా తల విదిలించుకున్నాడు రాజేష్ ఎదురుగా విస్కీ బాటలు కనిపిస్తోంది విస్కీ గుర్తుకొస్తేనే సర్వప్రపంచాన్ని మర్చిపోయే రాజేష్కు ఇవాళ విస్కీ మీదకు కూడా మనసు పోవటం లేదు అదేం చిత్రమో గానీ ఎదురుగా కనిపిస్తున్నా అతని మనసు దానికై అరులు చాచటం లేదు కోరిక పుట్టడం లేదు లేదు ఇలాగ ఒంటరిగానూ ఉండలేకపోతున్నాడు నీలిమ గూర్చి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడో ఆలోచిస్తూ భరించలేకుండాను ఉన్నాడో ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే